కృష్ణ కీర్తన గాన తన పనో ప్రహ్లాదుడు చేసినటువంటి ప్రతి ప్రార్థన కూడా ఎంతో లోతుగా మనం చర్చించవచ్చు అన్నమాట. శ్లోకంలో ఏం చెప్తున్నాడు, ప్రియములు అప్రియములైన పరిస్థితులు, అంటే సుఖాన్నిచ్చేవి దుఃఖాన్నిచ్చేవి రెండు రకాల పరిస్థితులు ఉన్నాయి. వాటి యొక్క సంయోగం వలన, అంటే వాటి కలయిక వలన, వాటి నుండి వియోగము వలనను జీవుడు శోకాగ్ని తప్తమైన చందమును. చూడండి, జీవుడు ఏ విధంగా శోకాగ్ని తప్తుడవుతున్నాడు. తప్తము అంటే ఏమిటి, కాలిపోవడం అన్నమాట. శోకం చేత దహించిపోవడం, శోకం చేత బాధపడడం. ఎందుకంటే ప్రియములు అప్రియములు, ఒక్కోసారి మనకి నచ్చినవేవో జరుగుతుంటాయి. ఆ నచ్చినది వస్తుంది, కానీ ఆ నచ్చినది రావడం వల్ల మనకి ఏదైతే ఆనందం కలుగుతుందో, ఆ నచ్చినది మన నుంచి విడిపోవడం వల్ల ఇంకా ఎక్కువ దుఃఖం వస్తుంది. జీవి ఎంతో కష్టపడి ఏదో కావాలని కోరుకుంటాడు కదా, ఆ కోరుకున్నది వస్తుంది, బాగానే ఉంది, దానివల్ల ఆనందం వస్తుంది అనుకుందాం. కానీ ఆ వచ్చిన ఆనందం కంటే అది మళ్ళీ మనం కోల్పోయినప్పుడు వచ్చే దుఃఖం ఎక్కువగా ఉంది. దీనికి ఉదాహరణ ఏమిటి, మనం క్రితం చర్చించాం, మీకు గుర్తుందో లేదు, ప్రహ్లాదుని ప్రార్థనలకు ముందు మనం ఏ ప్రార్థనలు చర్చించాం గుర్తుందా ఎవరికైనా? ప్రియవ్రతుడు చర్చించామా లేదా? అతని కుమారుడు, కుమారుని గురించి మనం చర్చించామా లేదా? అతడు సంతానం లేదని చెప్పి ఎంతో బాధపడుతూ ఉంటే, సరే నీకు హర్షశోకుడు అనేటువంటి కుమారుడు పుడతాడు అని చెప్పి ఒక ఋషి ఏం చేస్తాడు, వరం ఇస్తాడు. సరే ఆనందంగా ఉంది, బాగానే ఉంది, కుమారుడు పుట్టాడని ఆనందం వచ్చింది. కానీ ఆ కుమారుడు పోయినప్పుడు మళ్ళీ అంతకంటే తీవ్రమైన బాధను అనుభవించాడు. చూడు, కాబట్టి భౌతిక ప్రపంచంలో ఇదే పరిస్థితి. ఏదో కావాలని కష్టపడతాం, కష్టపడటం వల్ల ఏదో వస్తుంది, దానివల్ల తాత్కాలికంగా ఆనందం వస్తుంది, కానీ ఆ వస్తువు పోయినప్పుడు అంతకంటే ఎక్కువ దుఃఖం వస్తుంది. అలాగే స్వర్గ నరకాది లోకములలో అతి దయనీయమగు స్థితులలో ఉంచబడదు. జీవుడు ఏం చేస్తాడట, ఒక్కోసారి స్వర్గంలో ఒక్కోసారి నరకంలో అతి దయనీయమైన స్థితిలో ఉంచబడతాడట. అలాంటి దుఃఖమయ జీవితం నుండి బయటపడడానికి ఎన్నో ఉపాయాలు ఉన్నాయి. ఈ దుఃఖం నుంచి బయటపడడానికి ఉన్నా కూడా ఈ భౌతిక జగత్తు నందు అవి మూల దుఃఖముల కన్నాను అమిత దుఃఖకరములై ఉన్నవి. చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఈ దుఃఖాల నుంచి బయటపడడానికి ఉపాయాలు ఉన్నాయట, కానీ ఈ ఉపాయాలు అసలు మూల దుఃఖం ఏదైతే ఉందో దానికంటే ఇంకా దుఃఖకరమైనవట. అదవుతుందా లేదా ఇక్కడ చెప్పేది? మనకి ఎన్నో దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నాం, దీనికి కారణం ఏమిటి, ఒక మూల దుఃఖం ఉంది. అంటే ఇప్పుడు చూడండి, మన మూల దుఃఖం ఏమిటంటే ఈ భౌతిక శరీరం స్వీకరించడం. అసలు దుఃఖం భౌతిక శరీరం స్వీకరించడం. ఈ భౌతిక శరీరం స్వీకరించడం వల్ల మళ్ళీ ఇంటర్మీడియరీ అంటే మరికొన్ని దుఃఖాలు వస్తాయి. ఏమిటవి? ఈ శరీరం స్వీకరించామంటే మనం వ్యాధి అనేది వస్తుంది, ముసలితనం అనేది వస్తుంది, మరణం అనేది వస్తుంది, మళ్ళీ పుట్టడం అనేది వస్తుంది, అవునా కదా? వీటన్నింటికి మూలం ఏమిటి, శరీరం స్వీకరించడం. శరీరం స్వీకరించడం అనేది అంత దుఃఖకరంగా లేదు, కానీ శరీరం స్వీకరించడం వల్ల వచ్చిన ఇతర దుఃఖాలు ఏవైతే ఉన్నాయో అవి మూల దుఃఖం కంటే ఇంకా తీవ్రంగా ఉన్నాయి. అదుందా, అదే చెప్తున్నాడు ఇక్కడ. అందుచేత నీ సేవలో నిమగ్నం అవ్వడం అనేది ఏదైతే ఉందో అది ఒక్కటే నిజమైన ఉపాయం అని నేను అనుకుంటున్నాను ప్రసాద్ అంటున్నాడు. అంటే ఏమంటున్నాడు, ఈ దుఃఖాల నుంచి బయటపడడానికి చేసే ప్రయత్నాలు ఉన్నాయి చూశారు, ఆ ప్రయత్నాలు ఇంకా దుఃఖాన్ని ఇస్తాయట. దయచేసి అట్టి సేవను నాకు ఉపదేశించము. కాబట్టి సేవ చేయడం ఒక్కటే పరిష్కారం. అంతేగాని దుఃఖం నుంచి బయటపడదామని ప్రయత్నించామా, ఆ ప్రయత్నం ఇంకా దుఃఖకరంగా ఉంటుంది. అదవుతుంది కదా. కాబట్టి దయచేసి నీ సేవ ఎలా చేయాలో నాకు ఉపదేశించని చెప్పంటున్నాడు. భక్త ప్రహ్లాదుడు నృసింహ భగవాని పాదపద్మ సేవలో నిలువ కోరాడు. అతడు ఏం కోరుకుంటున్నాడు, సేవ కోరుకుంటున్నాడు. పరమ ఐశ్వర్యవంతుడైన తన తండ్రి మరణానంతరము విశ్వవ్యాప్తముగా ఉన్నట్టు అతని ఆస్తి అంతయు ప్రహ్లాదునికి వారసత్వముగా లభించినదై ఉండదు.
తండ్రి చనిపోయాడు కాబట్టి వారసత్వంగా దాయ భాక్ అంటారు, అంటే తండ్రి ఆస్తి అంతా కూడా కుమారుడికి వస్తుంది. కానీ ఆ భౌతిక ఐశ్వర్యమును స్వీకరించుటకు అతడు ఇష్టపడలేదు. ఎందుకంటే జీవుడు స్వర్గలోకమునందున్నను, నరకమునందున్నను, లేదా ధనికుని పుత్రుడైనను, దరిద్రుని పుత్రుడైనను, ప్రతి చోట భౌతిక క్లేశములు ఉండనే ఉన్నవి. ఎక్కడికి వెళ్ళినా సరే పదవి ఉన్నా దుఃఖం ఉంది, పదవి లేకపోయినా దుఃఖం ఉంది, డబ్బు ఉన్నా దుఃఖం ఉంది, డబ్బు లేకపోయినా దుఃఖం ఉంది, జన్మ మృత్యువు ముసలితనం వ్యాధి ఆధ్యాత్మిక అది భౌతిక అది దైవిక మొత్తం 7 రకాల దుఃఖాలు ఇవి ఎక్కడికి వెళ్ళినా ఉన్నాయి, అవునా కదా, ఏ స్థితిలో ఉన్నా ఉన్నాయి. కనుక ఏ జీవన పరిస్థితియు ఆనందమయముగా లేదు. ఊరికి అనుకుంటాం మనం ఏంటంటే ఫలానాది పొందితే ఆనందంగా ఉండొచ్చని, కానీ అది పొందిన తర్వాత వచ్చే దుఃఖాలు వేరే. ఏ స్థాయిలో ఉన్నవాడికి ఆ స్థాయిలోనే ఉంటుంది దుఃఖం, అర్థం కదా. ఏ స్థాయిలో ఉన్నవాడికి ఆ స్థాయి దుఃఖమే. మనకు బాధ్యతలు తక్కువ కాబట్టి ఆ స్థాయి దుఃఖం ఉంటుంది. బ్రహ్మదేవుడికి ఇంకా ఉన్నత స్థాయి దుఃఖం ఉంటుంది, ఎందుకంటే ఆయనకు ఉన్న బాధ్యతలు ఇంకా ఉన్నతమైనటువంటివి కాబట్టి. మొత్తం సృష్టిని ఆయన పాలన చేస్తూ ఉండాలి కాబట్టి ఆయనకి ఇంకేం తలకాయ పోతుంటాయి. సాధారణంగా అందరూ కూడా ఏంటంటే ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఉన్నతమైన బాధ్యతలు కావాలని అందరూ చాలా ఆతృతగా ఉంటారు. కానీ అక్కడ వచ్చే ఆ బాధ్యతతో పాటుగా ఏమొస్తాయి, పదవితో పాటుగా ఉన్నత స్థానంతో పాటుగా బాధ్యతలు కూడా వస్తాయి. ఆ బాధ్యతను నిలబెట్టుకోవడం అంటే అంత సులభం కాదు. కానీ మాయ ఎలా ఉంటుందంటే ప్రస్తుతం వాడు సుఖంగానే ఉంటాడు వాడి స్థాయిలో, దాంతో సంతృప్తి చెందకుండా ఏం చేస్తాడు, ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి. కానీ ఆ స్థాయిలో వచ్చే దుఃఖం వేరు, ఎవడు దుఃఖం వాడు, అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా భౌతికంగా పురోగతి చెందడం వల్ల మనకేదో ఉపశమనం కలుగుతుంది అనుకోకూడదు. స్వర్గలోకి వెళితే ఇంకా గొడవ ఉండదని అనుకోకూడదు, అక్కడ ఉండే దుఃఖాలు వేరుగా ఉంటాయి. స్వర్గలోకంలో దుఃఖాలు ఉన్నాయా లేవా, ఏమంటారు, ఉన్నాయా లేవా, ఉన్నాయి. ఏ విధమైన దుఃఖాలు అవి, వాళ్ళు ఎప్పుడు కూడా అసురుల చేత భయపడుతూ ఉంటారు, అసురులు ఎప్పుడు వచ్చి దాడి చేస్తారని చూడండి, అర్థమే కదా. ఇక్కడ మొత్తానికి అందరూ ఇక్కడ దుఃఖంలో ఉన్నారనుకోండి, ఉదాహరణకి చాలా పేదరికంలో ఉన్నారు, కానీ ఎక్కడో ఒక చోటన చక్కగా ధనం విపరీతంగా ఉంది, అందరూ కూడా భోగైశ్వర్యాల్లో మునిగిపోతున్నారంటే అందరూ కూడా దేని గురించి ఆలోచిస్తారు, మనకి తినడానికి తిండి లేదు ఉదాహరణకి, కానీ ఎక్కడో ఒక దగ్గర కూర్చొని అందరూ కూడా షడ్రు చూపేతమైన భోజనం చేస్తున్నారని తెలిసింది. చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆకలితో మాడిపోతున్నారు, సహజంగానే వాళ్ళకి తెలుసు అక్కడ ఒక ప్రాంతం ఉందని చెప్పి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తుంటారు, ఇప్పుడు ఏం చేస్తుంటారు, అక్కడికి ఇప్పుడు వెళదామా, వాళ్ళని దాడి చేద్దామా, లేకపోతే వాళ్ళ నుంచి లాక్కుందామా అని చూస్తారు, అంటే అసూయ. కాబట్టి స్వర్గంలో ఉన్నటువంటి దేవతల పట్ల అసురులు ఎప్పుడూ అసూయ కలిగి ఉంటారు. కాబట్టి అసురులు ఏమన్నా దాడి చేస్తారేమో అని భయపడుతూ ఉంటారు అన్నమాట దేవతలు ఇప్పుడు కూడా చూడండి. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే ఇబ్బందులు తప్పవు. ఎవడైని ఆనందమయ జీవితము యొక్క నిష్కలంకమగు ఆనందమును పొందగోరినచో భగవంతుని ప్రేమ భక్తిలో నిలకొనవలెను. భౌతిక సంపత్తి కొంతకాలం వరకు సుఖముగా తోచవచ్చు, కానీ తాత్కాలికమగు ఆ సుఖమయ పరిస్థితికి అరుదించుటకు మనిషి తీవ్రమగు పరిశ్రమ చేయవలసి వచ్చును. ఇది ఒక స్థాయికి వెళ్ళాలంటే ఆ స్థాయికి వెళితే ఏదో ఆనందం వస్తుంది అనుకుంటాం, కాబట్టి ఆ స్థాయికి వెళ్ళడానికి చాలా కష్టపడతాం అన్న కదా, చాలా కష్టపడి ఏం చేస్తాడు, ఆ స్థాయికి వెళతాడు. స్థాయికి వెళ్ళిన తర్వాత ఆనందం వస్తుంది. ఏం ఆనందం అది, ఓ నేను అనుకున్నది సాధించాను అనేటువంటి ఆనందం. అది ఎంతకాలం ఉంటుంది చెప్పండి. ఇప్పుడు 10th పాస్ అయ్యాడు ఒక వ్యక్తి, 10th పాస్ అయినప్పుడు వచ్చినటువంటి ఆనందం, వాడికి డిగ్రీ పూర్తయ్యాక కూడా ఇంక నేను 10th పాస్ అయ్యానని ఆనందంగా ఉంటాడు ఆవిడ చెప్పండి, లేదు. ఎంతకాలం ఉంటాడు, 10th పాస్ అయ్యావు సరే బాగానే ఉంది, ఇంటర్మీడియట్లోకి నువ్వు కాలేజీలోకి వెళ్ళేవరకే, వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, అది అయిపోయింది, మళ్ళీ కొత్త దుఃఖం ప్రారంభమవుతుంది. ఈ స్థాయి వేరు. అలాగే మన జీవితం కూడా, ఒక చాలా కష్టపడతాడు ఏదో విధంగా ఐటీ కంపెనీలో ఉద్యోగం రావు తీవ్రంగా కష్టపడుతుంటాడు, కష్టపడి మొత్తానికి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చిన వెంటనే నేను ఉద్యోగం సాధించాను అనేటువంటి ఒక గట్ ఫీలింగ్ ఉంటుంది చూసారా, ఓ నేను సాధించానంటే అది వాడికి ఆనందాన్ని ఇస్తుంది. ఎంతవరకు ఆనందాన్ని ఇస్తుంది, వాడికి ఇంకా బాధ్యతలు అప్పచెప్పనంత వరకే.
బాధ్యతలు అప్పగించిన తర్వాత పరిస్థితి ఏమిటి? అప్పుడు మళ్ళీ ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు శనివారం వస్తుందా, ఎప్పుడు వెళ్ళిపోదామా? మీరు చాలామంది ఉద్యోగం చేస్తున్నారా లేదా? ఉద్యోగం చేసేవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తున్నారు ఇక్కడ? 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇంకా అంత 8 మంది ఉన్నారు, 9 మంది. మీరు రాత్రి నిద్రపోయేటప్పుడు ఎప్పుడైనా సరే, అసలు ఈ రాత్రి అనేది ఎందుకుంది? ఇప్పుడే నేను చక్కగా ఆఫీస్కి వెళ్ళి పనిచేస్తే ఎంత బాగుంటుంది? ఉదయం లేవగానే అసలు ఎప్పుడు నేను ఆఫీస్కి వెళ్తానా? ఎప్పుడు నా యజమాని, నా భగవంతుడు వంటి నా యజమాని ఎవడైతే ఉన్నాడో వాడి యొక్క ముఖారవిందాన్ని ఎప్పుడు దర్శనం చేసుకుంటారా? ఎప్పుడు నేను ఆ ప్రదేశానికి వెళ్తానా అని చెప్పి ఆతృతతో ఎంతమంది ఉన్నారు చెప్పండి? మీరు అక్కడే ఉంటే బాగుంటుంది అసలు ఎందుకు? ఇంటికి వెళ్ళడం ఎందుకు? అసలు అక్కడే ఉండిపోతే బాగుంటుంది కదా, కేవలం పగలే ఉంటే బాగుంటుంది కదా. రాత్రి అనేది ఎందుకుంది అసలు? అసలు సెలవులు ఏమి ఎందుకున్నాయి? అసలు ఇంటర్వెల్ అనేది ఎందుకుంది? అక్కడే చక్కగా మనం మర మనుషుల్లాగా ఉంటే బాగుంటుంది కదా అని ఎంతమంది అనుకుంటారు మీరు? మీలో ఎంతమంది ఉదయం లేవడంతో దాన్ని చూడండి యురేకా అని చెప్పి అంటారు. యురేకా అంటే నేను గొప్ప ఆనందం వచ్చింది అనమాట. ఓ మళ్ళీ తెల్లారింది నాకు, మళ్ళీ ఇంకొక రోజు మా యజమానికి సేవ చేసే అదృష్టం కలిగింది, మళ్ళీ నేను మళ్ళీ చక్కగా ఈ ట్రాఫిక్లో మళ్ళీ నలుగుతూ చక్కగా దుమ్ము ధూళి పీల్చుకుంటూ ముఖం అంతా కూడా మడ్డి చేసుకుని చక్కగా జిడ్డు కారుకుంటూ చెమట పడుతూ మళ్ళీ కంపోస్తూ చక్కగా లక్ష్యాన్ని చేరుకుని ఎప్పుడు నేను మళ్ళీ కష్టపడి పనిచేస్తాను? ఎప్పుడు నేను మళ్ళీ నా యజమానికి తిట్టించుకుంటాను? అరే మీలో ఎంతమంది అనుకుంటున్నారు చెప్పండి? అనుకుంటున్నారా ఎవరన్నా? ఎప్పుడు నాకు అడిషనల్ డ్యూటీ వేస్తారు? ఏమిటి లేదు. కారణం ఏమిటి? ఎందుకంటే అది దుఃఖం అనేది ఉంది కాబట్టి. కానీ మీరు ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో ఆ ఉద్యోగం మీకు వచ్చిన, మీకు పలానా ఉద్యోగం వచ్చిందని తెలియగానే మీకు ఆనందం కలిగిందా లేదా? ఆనందం కలిగిందా? ఆ ఉద్యోగం పొందడానికి మీరు ఎంతో కృషి చేశారా లేదా? దానికి ఏదో మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అవి ఇవి రాసి చాలా కష్టపడి ఉంటారు కదా. ఉద్యోగం వచ్చిందని తెలియగానే చాలా ఆనందంగా ఉంటారు. మళ్ళీ ఎప్పుడైతే బాధ్యతలు మొదలయ్యాయి మళ్ళీ దుఃఖం ప్రారంభం. కాబట్టి నిజంగా బుద్ధితో మనం ఆలోచిస్తే ఇందులో నిజంగా మనకు ఆనందం వచ్చిన క్షణాలు ఎన్ని చెప్పండి? నిజంగా మనకు ఆనందం కలిగిన సమయం ఎంత? ఇందులో ఎంత ఉంది ఇందులో చెప్పండి? చాలా కొద్దిగానే ఉంది అవునా కదా చెప్పండి. ఎన్ని విధాలుగా మనం ప్రయత్నించినా దాన్ని ఎంత వైవిధ్యభరితంగా ఇంటి వాతావరణాన్ని మనం పనిచేసేటువంటి వాతావరణాన్ని మార్చుకుందామని ప్రయత్నించినా ఎంత చేసినా సరే దుఃఖం దుఃఖమే. అదే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఏముంటాడంటే తాత్కాలికమైన ఆ సుఖమయ పరిస్థితి. తాత్కాలికమైన సుఖమయ పరిస్థితి అంటే ఏమిటి? ఆ స్థాయికి వెళ్ళడానికి మనకి వెళ్ళాము అనేటువంటి ఆనందం, అది తాత్కాలికమైన సుఖమయ పరిస్థితి. దానిని చేరుకోవడానికి మనిషికి తీవ్రమైన పరిశ్రమ చేయాల్సి వస్తుంది. పరిశ్రమ చేయాల్సి వస్తుందా లేదా? తీవ్రమైన పరిశ్రమ చేయాల్సి వస్తుంది. దరిద్రుడు ధనికుడైనచో అది సుఖకరమగు పరిస్థితి అయినను దానిని చేరుటకు అతడు ఎన్నో కష్టములు పడవలసి వచ్చును. అవునా కదా? దరిద్రుడు ధనవంతుడు అవ్వాలంటే చాలా కష్టపడాలి. యథార్థం ఏమంటే భౌతిక జీవితమునందు మనిషి దుఃఖభావుడైనను సుఖవంతుడైనను ఆ రెండు పరిస్థితులు కూడా దుఃఖమయములే అయి ఉండును. చూడండి, అర్థమవుతుంది కదా? వాడు దుఃఖంలో ఉన్నా సుఖంలో ఉన్నా వాస్తవానికి రెండూ దుఃఖాలే అని చెప్పుకుంటున్నాడు. అవునంటారు కదంటారు చెప్పండి. కొంచెం తెలివితో ఆలోచించాలి. భౌతిక ప్రపంచంలో సుఖంగా అనిపించేది దుఃఖంగా అనిపించేది రెండూ దుఃఖమే. ఎందుకంటే ఉన్నవాడు ఉందని ఏడిస్తే లేనివాడు లేదని ఏడుస్తాడు అంతే. ఉద్యోగం లేనివాడు ఏమో నాకు ఉద్యోగం లేదు అని ఏడుస్తాడు. ఉద్యోగం వచ్చినవాడేమో ఈ ఉద్యోగం ఎప్పుడైపోతుందరా బాబు అని చెప్పి వాడు ఏడుస్తాడు. ఇద్దరు దుఃఖంలోనే ఉన్నారు కదా. అదే ఇక్కడ చెప్తున్నారు. ఎవడైనా నిజముగా సుఖమయ జీవితమును ఆనందమయ జీవితమును కోరినచో కృష్ణ భక్తి రసభావితుడై కృష్ణ సేవలో నిరంతరము నెలకొనవలను. ఇది ఒక్కటే పరిష్కారం చూడు కదా. కాబట్టి ఏకైక పరిష్కారం ఏమిటి? పూర్తిగా కృష్ణ సేవ చేస్తే తప్ప వేరే పరిష్కారం లేదు. కృష్ణ సేవ అనేది ఒక్కటే, ఎలా చేసినా ఏ సమయంలో చేసినా ఏ పరిస్థితిలో చేసినా ఆనందాన్ని ఇచ్చేది కేవలం ఒకే ఒక కార్యక్రమం, ఏమిటంటే భగవత్ సేవ ఒక్కటే. అదే నిజమైన ఉపాయము పరిష్కార మార్గము. బద్ధ జీవన క్లేశములను పరిహరించుటకై భౌతికమగు ఏర్పాట్లను కావించినచో జనులందరూ సుఖవంతులు కాగలరనిది భ్రమలోనే
సమస్త ప్రపంచము నిలిచి ఉన్నది. చూడండి, మొత్తం ప్రపంచం అంతా కూడా ఏ భ్రమలో ఉందట? ఈ దుఃఖాలని పరిహరించడానికి భౌతికమైన ఏర్పాట్లు చేస్తే జనం అంతా కూడా సుఖవంతులుగా ఉంటారనే భ్రమ. ఇది ఒక భ్రమ అని చెప్పుకుంటారు. ఎందుకని భ్రమ? భౌతికంగా మీరు ఎన్ని సర్దుబాట్లు చేసుకున్నా ఇక్కడ ఆనందంగా ఉండలేదు, అంతే. ఆనందంగా ఉండే అవకాశం లేదు. మీరు జైల్లో ఉన్నారనుకోండి, జైల్లోంచి రానంత వరకు జైల్లో మీరు ఎన్ని చక్కగా ఏర్పాట్లు చేసుకున్నా జైలు జైలే కదా. జైలు జీవితం జైలు జీవితమే. అదేవిధంగా భౌతిక ప్రపంచంలో మనం ఎన్ని సర్దుబాట్లు చేసుకుని మనం అందరం ప్లాన్ వేసుకుంటూ ఉంటాం. ఏమిటంటే ఇక్కడే శాశ్వతంగా తిష్ట వేసుకుని కూర్చుంటాం, పెర్మనెంట్ సెటిల్మెంట్ కదా. అందరికీ పెర్మనెంట్ సెటిల్మెంట్ కావాలి, ఇక్కడ శాశ్వతంగా ఇక్కడే తిష్ట వేసుకుందాం అనుకుంటాం. కానీ కుదురుతుందా? అదొకటి కదా, మనం చాలా ఆనందంగా ఉండాలి అని చెప్పి అనుకుంటాం, లేకపోతే నా అదృష్టం అని చెప్పి అనుకుంటాం. మనమైనా అదృష్టాన్ని వదిలేయాలి, లేకపోతే అదృష్టం అన్నా మనం వదిలేసుకోవాలి. రెండింటిలో ఏదో జరుగుతుంది, ప్రతి ఒక్కటి జీవితంలో జరుగుతుంది. అవునా? అందరూ అదృష్టం కోసం జీవితం అంతా కష్టపడుతూ ఉంటారు. ఒక్కోసారి ఏం చేస్తుందంటే మనం ఆ అదృష్టాన్ని వదిలేస్తాం. ఒకవేళ మన జీవితాంతం ధనవంతులుగా ఉన్నామంటే మరణ సమయంలో మనం ఏం చేయాలి? అదృష్టాన్ని విడిచి మనం వెళ్ళిపోవాలి. లేకపోతే ఒక్కోసారి పరిస్థితుల ప్రభావంలో అదృష్టమే మన వదిలేసి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికి జరుగుతుంది. అవునా కదా? చాలామందికి అనుభవమే, వాడికి పూర్వం అదృష్టం ఉండదు, తర్వాత అదృష్టం వస్తుంది, కొన్నాళ్ళు కూడా అదృష్టం వెళ్ళిపోతుంది. ఒక్కొక్కడు ఏం చేస్తాడు, అదృష్టం అనేది ఉంటుంది కానీ వాడు అదృష్టాన్ని వదిలేయాల్సి వస్తుంది. కాబట్టి ఎలా చూసినా ఇక్కడ పెర్మనెంట్ సెటిల్మెంట్ అనేది సాధ్యం కాదు. శాశ్వతమైన ఇక్కడ నివాసం ఉండడం అనేది శాశ్వతం, అటువంటి ప్రశ్నే లేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఎవరంటాడు, చాణిక్యుడు అంటాడు, స్మర నిత్య అనిత్యత అని చెప్పంటాడు. ప్రతిక్షణం ఇది అనిత్యమైన ప్రపంచము అని నువ్వు జ్ఞప్తికి ఉంచుకో ఇప్పుడు కూడా అని చెప్పంటాడు. అందుకుంది కదా, అది అర్థం చేసుకోవాలి. కానీ అలాంటి ప్రయత్నం ఏనాడును జయప్రదము కాబోదు. ఎటువంటి ప్రయత్నం? ఇక్కడే ఏదో ఒక సర్దుబాటు చేసుకుని ఆనందంగా ఉందామనే ప్రయత్నం చూశారు, అది ఎప్పటికీ కూడా జయప్రదం కాదు. భగవత్ సేవలో నెలకొన్నట్లుగా జనులందరకు శిక్షణను ఇవ్వడానికి ఇవ్వడం అనేది అత్యంత అవసరం. కాబట్టి జనులందరినీ ఆనందమయం చేయాలంటే ఏం చేయాలి? వాళ్ళకి కృష్ణ చైతన్యాన్ని ఇవ్వాలి, భగవత్ సేవలో వాళ్ళని నెలకొల్పాలి. తప్ప వాళ్ళు భగవత్ సేవలో వాళ్ళకి ఆత్మజ్ఞానం అనేది చెప్పకుండా ఎన్ని రకరకాల ఏర్పాట్లు చేసినా వాళ్ళు ఆనందంగా ఉండరు. మా కృష్ణ చైతన్య ఉద్యమం యొక్క ప్రయోజనం ఇదే. ఏమిటి కృష్ణ చైతన్య ఉద్యమం యొక్క ప్రయోజనం? ఏమిటి? జనులందరికీ ఏమి ఇవ్వాలి? కృష్ణ చైతన్యాన్ని ఇవ్వాలి. భగవత్ సేవలో వాళ్ళు నెలకొని ఉండే విధంగా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఇదొక్కటే కృష్ణ చైతన్య ఉద్యమం యొక్క లక్ష్యం. ఇది కాకుండా వేరే ఏదైనా చేస్తే అవన్నీ కూడా పక్కదారి పట్టినట్లే. కృష్ణ చైతన్యం ప్రచారం చేయడం అనేది తప్ప ఈ శ్రీల ప్రభుదల వారు స్థాపించిన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఏదైతే ఉందో అది కనుక ఆ పని చేయడం కాకుండా అన్యంగా ఏదైనా చేస్తుంది అంటే వాళ్ళు పక్కదారి పెట్టారు. నాకు స్పష్టమే అంతే. ఎచ్చోటనైనను కష్టము దుఃఖమే నెలకొని ఉన్నవి కనుక భౌతిక పరిస్థితిని మార్చినంత మాత్రమున సుఖము కలగకూడదు. భౌతిక పరిస్థితిని మార్చినంత మాత్రాన సుఖం కలగకూడదు. కానీ ప్రస్తుతం మనం ఏమనుకుంటున్నాం, భౌతిక పరిస్థితి మారిస్తే సుఖం వస్తుంది అనుకుంటాం. ఎలాంటిదంటే నెత్తి మీద ఒక పెద్ద బరువు పెట్టుకుని వెళ్తున్నాం అనుకోండి, బరువు మనం ఏం చేస్తాం? దాన్ని తీసి భుజం మీద పెట్టుకుంటాం. అవునా? బరువు మీద ఏం చేస్తాం? భుజం మీద పెట్టుకుంటాం. భుజం మీద పెట్టుకున్న వెంటనే కొంచెం ఉపశమనం కలుగుతుంది. కానీ బరువు దిగిందా? బరువు దిగలేదు కదా. కాసేపటికి భుజం నొప్పి పెడుతుంది, మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ నెత్తి మీద పెట్టుకుంటాం. అలా మార్చినప్పుడు కొద్దిగా కృత్రిమంగా కాసేపు ఏదో కాసేపు ఉపశమనం కలుగుతుంది. ఇప్పుడు చాలామంది కింద కూర్చుని ఉన్నారు, చాలాసేపు నుంచి కూర్చునేటప్పుడు కాళ్ళు నొప్పిడుతుంటాయి. ఏం చేస్తాం? వెంటనే కాళ్ళు చాపుతాం. కాళ్ళు చాపిన వెంటనే ఉపశమనం కలుగుతుంది. అలాగే మళ్ళీ 10 నిమిషాలు కూర్చుంటే మళ్ళీ కాళ్ళు నొప్పిడుతుంటాయి, మళ్ళీ లేచి నుంచోవాలి. మనం అలాగే నుంచునుండు అన్నాం అనుకోండి, సాధ్యమవుతుందా? మళ్ళీ లేదండి, కూర్చోవాలి. మనం అలాగే కూర్చో, ఏదో ఒకటి స్థిరంగా చేయి. కుదరదు ఇక్కడ చేయడానికి. అలా మీకు ప్రపోజల్ అంటారు ఏంటంటే ఫ్రమ్ ప్యాంట్ టు ఫైర్ అని చెప్పంటారు. ప్యాంట్ టు ఫైర్ అంటే ఏమిటి? ముందు అట్లపడం మీద ఉన్నాం మనం ప్రస్తుతం. అట్లపడం కాలుతుందని చెప్పి దూకుతాం, ఇందులో దూకుతాం, మంటలో దూకుతాం. మళ్ళీ మంటలో కాలుతుందని మళ్ళీ పైకెక్కుతాం, మళ్ళీ పైకెక్కితే మళ్ళీ అట్లపడం మీద ఎక్కాలి. మళ్ళీ ఫ్రమ్ ప్యాన్ టు ఫైర్, ఫైర్ టు ప్యాన్, ఇది మన పరిస్థితి. పెనం మీ నుంచి మంటలోకి, మంటలోంచి పెనం మీదకి దూకుతూ ఉన్నాం. ఎక్కడికి దూకినా
వేడెక్కేవరకు వేడెక్కిన తర్వాత మళ్ళీ ఇటు పెట్టి మారాల్సిందే మళ్ళీ. కాబట్టి ఇలాంటి సర్దుబాట్లు చేసుకోవడానికి సమయాన్ని వృధా చేయడం కాకుండా ఏం చేయమంటున్నారు, చక్కగా భగవత్ సేవలో నువ్వు గనక నిమగ్నమైనట్లయితే శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందగలవు. అది ప్రహ్లాదుడు చేసేటువంటి బోధన. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ.